హాయ్ డియర్ ఫ్రెండ్స్, చూడండి, ఈ డిజైన్ అనేది చాలా చాలా ఫేమస్ అన్నమాట. ఈ డిజైన్ ఎలా చేయాలి, ఏంటి అనేది పూర్తి వివరాలు అనేవి, ఎలా కుట్టాలనేది ప్రతి ట్రిక్ చెప్తాను, జాగ్రత్తగా చూడండి. ఈ దీనికి సంబంధించిన డిజైన్ పేపర్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఫస్ట్ వీడియో చూడండి, మీకు అర్థమైపోతుంది. చూడండి, ముందు ఏం చేయాలంటే జస్ట్ అనేది అవుట్లైన్ అనేది కుట్టుకోవాలి. జస్ట్ అవుట్లైన్ అనేది ఎక్కడెక్కడ కుట్టాలనేది ఇదంతా నేను కంప్లీట్ చేసి చూపిస్తాను. ఎక్కడెక్కడ అవుట్లైన్స్ అనేవి ఎక్కడ దాకా కుట్టాలనేది కుట్టినంత వరకే చేయాలి అవుట్లైన్స్ అనేవి, ఎలా అనేది చూడండి. కేవలం ఇలా జస్ట్ ఇలా అవుట్లైన్ మాత్రమే ఈ వీటి అంత వరకే వేసుకోవాలి. చూడండి ఒకసారి, చూడండి, కంపల్సరీగా ఈ అవుట్లైన్ ఇంతవరకే కుట్టండి. ఈ ఆకులు అనేవి వదిలేయండి, ఈ స్టోన్స్ అనేవి వదిలేయండి. జస్ట్ ఇలా అవుట్లైన్ కుట్టిన తర్వాత ఈ గమ్ అనేది ఇక్కడ మీరు నీట్గా ఇలా గమ్తో మీరు స్టోన్స్ అనేవి అతికిచ్చేయాలి. మెయిన్ ఏంటంటే ఇదే పని అన్నమాట. ఈ స్టోన్స్ అనేవి గమ్ముతో నీట్గా అతికిచ్చేసిన తర్వాత ఇలా అనేది గమ్ముతో ఇలా అతికిచ్చేయండి. ఇలా అనేది ఈ స్టోన్స్ అనేవి అతికిచ్చిన తర్వాత ఏం చేయాలో చెప్తాను చూడండి. చూడండి జాగ్రత్తగా చూడండి, స్టార్టింగ్ అనేది ఇక్కడ నుంచి మొదలు పెట్టాలి. ఇలా అనేది చూడండి, ఇక్కడ అనేది రెండు కుట్లు వేసి వెనక్కి వెళ్ళడం. చూడండి జాగ్రత్తగా గమనించండి, ఇలా ఒకటి రెండు. ఈ లోడింగ్ అంటారు దీన్ని, జస్ట్ నార్మల్ లోడింగ్ దీన్ని అనేది. అర్థం చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. ఇలా అనేది రెండు కుట్లు వేయండి, వేసి వెనక్కి వచ్చేయండి. మళ్ళీ రెండు కుట్లు గ్యాప్ అనేది ఉంచాలి ఆ స్టోన్ చుట్టూ. ఇలా అనేది రెండు కుట్లు అనేవి ఈ లోడింగ్ అనేది చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఎక్కడ దాకా వచ్చిందంటే అక్కడ దాకా ఈ రెండు కుట్లుతో ఇలా లోడింగ్ అనేది చేసుకుంటూ వెళ్ళాలి. ఇది పచ్చి లోడింగ్ అంటారు. పచ్చి లోడింగ్ అంటే నార్మల్ లోడింగ్, జస్ట్ అలా అనేది ఒకటి రెండు కుట్లు వేసి ఇలా పైన రెండు కుట్లు కింద రెండు కుట్లు ఇలా లోడింగ్ అనేది నింపుకుంటూ ఈ ఆకు మొత్తం వెళ్ళిపోవాలి. స్టార్టింగ్ వర్క్ అనేది ఇదే అన్నమాట. దీని తర్వాత ఏంటంటే ఇలా చూడండి, ఒకటి రెండు చూడండి, ఒకటి రెండు, ఒకటి రెండు ఇలా పైకి వెళ్లే కొద్దీ ఇలా వెళ్ళిపోయిన తర్వాత ఇది మొత్తం ఈ పక్క కూడా కుట్టేసిన తర్వాత చూపిస్తున్నాను. జాగ్రత్తగా చూడండి, మీకు అర్థమైపోయింది లోడింగ్ కంప్లీట్ అవ్వగానే ఎలా అనేది చేయాలనేది వర్క్ చూడండి. చూడండి ఇలా అనేది ఇటు రెండు అనేది స్టిచ్చెస్ అనేవి రెండు లోడింగ్స్ అనేవి ఇలా వేసుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత ఫైనల్గా ఇక్కడ అయిపోతుంది. జాగ్రత్తగా గమనించండి, ఇక్కడ ఫైనల్గా వచ్చినప్పుడు దాని లోపల నుంచి ఇలా చైన్ స్టిచ్ అనేది ఇలా కుట్టాలి. ఇలా కుట్టాలి, కుట్టి ఆ మూల అనేది ఇలా తీసుకెళ్లి మరొకటి అనేది దాని వెనకాల అనేది ఇలా వచ్చేయాలి. వచ్చి మళ్ళీ పైకి వెళ్ళాలి. పైకంటే దాన్ని ఆనించుకుంటూ అవుట్లైన్ అనేది లోపల పక్క ప్రతీది కూడా ఇలా అవుట్లైన్స్ అనేవి కంపల్సరీగా ఈ లోడింగ్ చేసిన తర్వాత కుట్టాలి. ఆ గ్యాప్ అనేది కనిపించకుండా నీట్గా చాలా చాలా భారీగా ఎక్సలెంట్గా వర్క్ అనేది అవ్వాలంటే, కనిపించాలంటే ఈ లోడింగ్ అనేది కంపల్సరీగా లోపల పక్క అనేది ఒక్క అవుట్లైన్ అనేది కంపల్సరీగా కుట్టండి. కుట్టంగానే మీకు అర్థమైపోయింది ఇక్కడ లోడింగ్ అనేది కంప్లీట్ అయింది. చూసారా, ఇలా అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అనేది చూడండి. చూడండి ఇక్కడ అనేది ఏంటంటే కంపల్సరీగా మీరు మీ దగ్గర ఉన్న షుగర్ బీట్స్ కానీ నార్మల్గా పూసలు కానీ గోల్డ్ పూసలు కానీ ఇలా తీసుకుని రెండింటికి స్టిచ్చెస్ అనేవి వేసుకుంటూ నీట్గా ఆ స్టోన్ చుట్టూ తిప్పాలన్నమాట. ఆ గ్యాప్ అనేది కూడా నీట్గా కవర్ అయిపోతుంది. చూసారా, ఇలా అనేది అవుట్లైన్ అనేది కంపల్సరీగా పూసలు అనేవి వేయాలి. ఇలా చూడండి, ఇలా అనేవి ఇవన్నీ అవుట్లైన్లు కుట్టాం కదా, ఇవన్నీ నింపుకుంటూ వెళ్ళాలి. ఇది 2016 నుంచి ఇప్పుడు దాకా ఫేమస్గా నడుస్తున్న డిజైన్ ఇది. ఈ విషయం కూడా గమనించండి. చూడండి ఇది కూడా సేమ్ సిచ్యువేషనే, కానీ ఇక్కడ ఒక విషయం అనేది గమనించండి. ఏంటంటే అది ఇలా అనేది హైట్ అనేది రావాలనుకుంటే ఇలా కట్ వర్క్ లాగా కాకపోతే మగ్గం వర్క్లో ప్రతిదీ కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులని తెప్పించాం. అవి పచ్చి సూదులుగా తేలాయి. ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నానంటే మై డియర్ ఫ్రెండ్స్, ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ప్రత్యేకత అలాంటిది. ప్రతి ఓళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు. ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా 100% లైక్ చేస్తారు. దీనిలో స్మూత్నెస్ ఉంటుంది, పర్ఫార్మెన్స్ ఉంటుంది. మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు 30 రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక 8 రోజుల నుంచి 12 రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు. ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్. అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం. ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి. ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు, చాలామంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు, అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్. దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు, వర్క్ అనేది తొందరగా రాదు. ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది వేసుకున్న తర్వాత ఇప్పుడు హైట్ అనేది రావాలి కదా వర్క్కి. ఇలా రెండు కుట్లు వేయండి, వేసి మళ్ళీ అటువైపు రెండు కుట్లు అలా ఒకటి రెండు ఇలా స్టిచ్చెస్ వేసి మరొకటని పైన ఒకటి రెండు మళ్ళీ కింద వచ్చేయండి. ఒకటి రెండు ఇలా, ఒకటి రెండు ఇలా, ఒకటి రెండు, ఒకటి రెండు ఇలా. హైట్ అనేది రావడానికి కొంచెం హైట్ అనేది బాగుండడానికి అలా అనేది వేసుకుని లోడింగ్ అంతా
చక్కగా చివరి దాకా నింపుకుంటూ వెళ్ళిపోండి. ఇంకా ఫైనల్గా మీకు అర్థమవుతుంది, ఇది కంప్లీట్ అయినాక చూపిస్తాను. సేమ్ లోడింగే, కాకపోతే కంపల్సరీగా హైట్ అనేది కావాలనుకుంటే హైట్ పెట్టుకోవచ్చు, అలా కూడా చేయవచ్చు. చూసారా ఇలా అనేది నీట్గా రెండు రెండు అంటే పచ్చి లోడింగ్ అంటారు దీన్ని, పచ్చి లోడింగ్ అనేది మీరు నీట్గా చేసుకోండి. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి, వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. దాంతోపాటు ఇక్కడ అనేది చూడండి, మీరు మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుందాం అనుకునే వాళ్ళు ఈ డిస్క్రిప్షన్లో ఈ డిజైన్ పేపర్ వీడియో ఉంటుంది, దాని కింద ఒక వీడియో ఉంది, అది కంపల్సరీగా చూడండి. మగ్గం వర్క్ గురించి చాలా ఇంపార్టెంట్ వీడియో అది, కింద పక్క ఉందన్నమాట మెయిన్ వీడియో, అది కూడా చూడండి మీకు అర్థమవుతుంది. ఇలా అనేది అవుట్లైన్ కుట్టడం మాత్రం మర్చిపోవద్దు దయచేసి, ఇదే అవుట్లైన్ కోసమే మీకు ఈ మళ్ళీ చూపించడానికి కారణం అన్నమాట. ఇలా అవుట్లైన్ అనేది వెళ్ళిపోవాలి, వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ముడి అనేది వేసేస్తున్నాను. చూసారా ఇలా అనేది తీసి ఇలా ముడి వేసేయడమే. వేసేసిన తర్వాత ఇప్పుడు చూడండి, చూడండి ఇలా అనేది కంప్లీట్ అయిపోయింది ఇక్కడ అనేది. ఈ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇవన్నీ పూసలు అయిపోయిన తర్వాత ఇప్పుడు చూడండి అసలైన వర్క్ ఏంటంటే, ఇక్కడ చూడండి ఒక పూస వేసిన తర్వాత నేను జర్దోసి అనేది వేసాను అనమాట. సన్న లోడింగ్ వేసేసి అటువైపు పూస అనేది వేసేయండి జస్ట్ అనేది, అంతే ఇంకా వర్క్ అంతా. ఇలా అనేది మీరు జర్దోసి లోడింగ్ అనేది సన్నగా ఇలా వేసేసి పూస వేసి ఆ తర్వాత అనేది పూసలైన అనేది వేసేయండి అటు పక్క కూడా, పని అనేది అయిపోతుంది. ఇక నెక్స్ట్ వర్క్ చూడండి, చూడండి ఈ ఇక్కడ ఒక ఆకు ఇక్కడ ఒక ఆకు ఉంది, ఈ ఆకులు కూడా సేమ్ అనేది లోడింగ్ అనేది వేసేయాలి, జర్దోసి అనేది యూజ్ చేయండి. ఈ క్రాస్ అనేది ఇలా, ఈ క్రాస్ లోడింగ్ అనేది జర్దోసిది ఇలా జస్ట్ అనేది ఇలా కాటన్ దారంతో క్రాస్ క్రాస్గా ఇలా లోడింగ్ అనేది చేసేయండి, వేసేసి ఇక్కడ ముడి అనేది వేసేయండి. చూడండి ఈ స్టోన్స్కి కూడా మీకు ఈ స్టోన్స్ అనేవి ఉన్నాయి చూసారా, ఇక్కడ పూసలు వేయకూడదు ఖచ్చితంగా. ఇక్కడ ఖచ్చితంగా మీరు ఇలా జర్దోసి అనేది కంపల్సరీగా ఈ స్టోన్స్ చుట్టూ ఈ బయట ఉన్న స్టోన్స్కి మొత్తానికి జర్దోసి మాత్రమే ఇలా చుట్టూ వేయాలి. ఇలా అనేది జర్దోసి అనేది ఇలా తీసుకుని నీట్గా మీరు ఇలా అవుట్ చుట్టూ అవుట్లైన్ అనేది ఈ స్టోన్స్కి కంపల్సరీగా జర్దోసి అవుట్లైన్ మాత్రమే వేయాలి. చూడండి ఇక్కడ మీకు స్టార్టింగ్ అనేది ఇవి వేలాడేవి ఏదైతే ఉన్నాయో అవి అనేవి స్టార్టింగ్ అనేది సెంటర్ నుంచి మొదలు పెట్టాలి. సెంటర్ నుంచి మొదలు పెట్టినప్పుడు ఇటు అనేది ఒక స్టిచ్ అనేది వేసిన తర్వాత ఇంకో స్టిచ్ అనేది వేయాలి, వేసి మళ్ళీ ఇలా పక్క నుంచి వెళ్ళి మరొకటి అనేది రెండు స్టిచ్లు వేసి ఇలా అనేది హ్యాండ్తో మీరు ఇలా వదిలేసి మళ్ళీ వెనకాల రెండు కుట్లు, మళ్ళీ ఈ పక్కన ఇంకో కుట్టు వేయండి, మళ్ళీ ఇంకోటి ఒకటి రెండు స్టిచ్చెస్ ముందు, మళ్ళీ వెనకాల సేమ్ ఒకటి రెండు స్టిచ్చెస్ అన్నమాట. వేసిన తర్వాత మళ్ళీ ఒక పక్కన ఇలా అనేది ఈ వేలాడేయి ఇలా నింపుకుంటూ వెళ్ళిపోవాలి. వెళ్ళిపోతే ఇది చాలా చాలా ఎక్సలెంట్గా మీకు ఫైనల్గా వర్క్ అనేది అర్థమవుతుంది. చూడండి చూడండి ఇలా అనేది ఈ చివరి దాకా కూడా ఇలాగా ఒకటి రెండు స్టిచ్చెస్ వేసిన తర్వాత ఈ వైట్ ముత్యము ఈ గోల్డ్ పూస అనేది ముందు పెట్టి ఇలా అనేది నిండుగా వేస్తేనే ఇది ఎక్సలెంట్గా ఉంటుంది. నిండుగా ఈ చివరి దాకా వదలకుండా ఈ చివరి దాకా ఇలా అనేది ఇక్కడ ముడి అనే కుట్టు అనేది వేసిన తర్వాత ఈ చివరి దాకా వేయండి, వేస్తే అవి నిండుగా ఎక్సలెంట్గా ఉంటాయి అన్నమాట. ఇక్కడ ముడి అనేది వేసేయండి కాటన్ దారంతో. ఇప్పుడు అనేది ఇక్కడ కంప్లీట్ అయిపోయింది, నెక్స్ట్ చూడండి చూడండి ఈ పక్క కూడా సేమ్ అన్నమాట. ఇలా వచ్చేసిన తర్వాత క్రాస్ క్రాస్గా మీరు నిండుగా ఈ రెండు కుట్లు వేసి ఇలా ఇక్కడ ఒక రెండు కుట్లు వేసి ఒకటి రెండు స్టిచ్చెస్ వేసి ఇక్కడ అనేది కూడా ఒకటి రెండు స్టిచ్చెస్ వేసి ఇలా ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవడమే జస్ట్ అంతే, ఇది కంప్లీట్ అయిపోతుంది. చూడండి చూడండి అక్కడక్కడ ఇదంతా కంప్లీట్ అయిపోయింది వర్క్ అంతా. ఇప్పుడు ఏం చేయాలంటే అక్కడక్కడ అనేది మీరు ఈ జర్కన్ స్టోన్స్ అనేవి నిండుగా వేసుకుంటే చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఇలా అనేది మీరు జర్కన్ స్టోన్స్ కోసం రౌండ్ అనేది తయారు చేసుకోండి. ఇలా ఇలా అనేది రౌండ్ అనేది జర్కన్ స్టోన్స్ కోసం మీరు ఇలా తయారు చేసుకుంటే అక్కడక్కడ చాలా ఎక్సలెంట్గా ఈ వర్క్ అయిపోతుంది. చూడండి చూడండి వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. చూసారు కదా ఇలా అనేది మీరు పూర్తిగా ఈ చెప్పిన ప్రాసెస్ ప్రకారం కరెక్ట్గా చేసుకుంటే సేమ్ వర్క్ అనేది వచ్చేస్తుంది. ఈ లోడింగ్ విషయంలో కూడా సేమ్ అనేది మీరు చేసుకుంటూ వెళ్తే కరెక్ట్గా ఈ లోడింగ్స్ కూడా అలాగే వస్తాయి. ఇలా అనేది మీరు వర్క్ అనేది కంప్లీట్గా చేసుకోండి. వీడియో అనేది లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. దాంతోపాటు ఖచ్చితంగా ఈ డిజైన్ పేపర్ అనేది వీడియో కావాలనుకుంటే కింద అనేది డిస్క్రిప్షన్లో ఫస్ట్ వీడియో చూడండి, మీకు అర్థమైపోతుంది ఈ డిజైన్ పేపర్ అనేది ఎలా ఉంది ఏంటనేది పూర్తిగా
ఈ డిజైన్ పేపర్ అనేది మీకు కావాలనుకుంటే ఈ వీడియో ద్వారా మీరు కింద ఉన్న డిస్క్రిప్షన్లో చూడవచ్చు. దాంతోపాటు ఇప్పుడు వచ్చే వీడియో అనేది మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుందాం అనుకునే వాళ్ళ కోసం ఇప్పుడు వచ్చే వీడియో అన్నమాట. ఈ వీడియో అనేది ఖచ్చితంగా చూడండి. ఈ వీడియో చూడడం వల్ల మీరు డెమో వీడియోస్ కూడా, ఫ్రీ వీడియోస్ కూడా చూడవచ్చు. ఆ ఫ్రీ వీడియోస్ అనేవి ఎలా చూడాలనేది, ఆ డెమో వీడియోస్ ఏంటి అనేది తెలుసుకోవడానికి ఇప్పుడు వస్తున్న మగ్గం వర్క్ నేర్చుకోవడానికి కావాల్సిన ఒక వీడియో అనేది కంప్లీట్గా చూడండి. మీకు పూర్తిగా అర్థమైపోతుంది మై డియర్ ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇక ఇక్కడతో ఈ వీడియో అనేది కంప్లీట్ అయిపోయింది మై డియర్ ఫ్రెండ్స్. హాయ్ ఎవ్రీవన్, ఎవరైతే మగ్గం వర్క్ అనేది పూర్తి స్థాయిలో నేర్చుకుందాం అనుకుంటున్నారో, ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్నటువంటి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో, అట్లాంటి వారి కోసం మనం ఒక అద్భుతమైన మగ్గం వర్క్ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. ఈ కోర్సు యొక్క ప్రత్యేకత ఏంటంటే, మగ్గం వర్క్ అనేది మీకు సూది పట్టుకోవడం కూడా చేత రాకపోయినా, మీకు మగ్గం వర్క్ అనేది ఆల్రెడీ ఏమన్నా వచ్చినా, అసలు మీకు సూది పట్టుకోవడం కూడా రాకపోయినా, అక్కడ నుంచి సూది పట్టుకోవడం దగ్గర నుంచి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎలా నేర్పించాలి, మీరు ఎలా నేర్చుకోవాలనేది చాలా చాలా వివరంగా ఇందులో పొందుపరచడం జరిగింది. ఇంతవరకు మీరు ఎక్కడా చూడనటువంటి విధంగా ఈ వర్క్ అనేది ఉండబోతుంది. సో ఇది తెలుగులోనే మొట్టమొదటిసారిగా గ్యారంటీ ఇచ్చి మరీ 100% గ్యారంటీ ఇచ్చి మరీ నేర్పిస్తున్నటువంటి వర్క్ అండి. సో అందువల్లనే ఇది కొద్ది రోజుల్లోనే తెలుగులోనే అతిపెద్ద ఆన్లైన్ కోర్స్ అయింది. స్టిల్ ఇప్పటికీ 13,000 మంది నేర్చుకుంటున్నారు ఈ వర్క్ అనేది. మీరు దీంట్లో ఉన్నటువంటి ట్రిక్స్ ఎలాంటివి అంటే, మీరు అంతకుముందు వర్క్ అనేది ఎక్కడైనా నేర్చుకుని ఆల్రెడీ నేర్చుకుని ఉన్నా, అసలు ఆల్రెడీ నేర్చుకుని లేకపోయినా సరే, ఇందులో ఉన్న ట్రిక్స్ అనేవి ఎలాంటివి అంటే, ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళకి ఉపయోగపడతాయి, అసలు ఏమి రాని వాళ్ళకి ఉపయోగపడతాయి. మీరు ఎక్కడా మగ్గం వర్క్లో చూడనటువంటి అద్భుతమైనటువంటి ట్రిక్స్ అనేవి మీరు ఇందులో చూస్తారు. సో మీకు ప్రతి పాయింట్ గురించి ఇంత ఇన్ఫర్మేషన్ మనం ఎక్కడా చూడలేదు అనే విధంగా మీకు ఉంటుంది. దాంతోపాటు వర్క్ అనేది, ఆ ట్రిక్స్ అనేవి మీకు పూర్తిగా బహిర్గతం చేయడం ద్వారా మనం ఆ వర్క్ అనేది మీకు ఇంత ఈజీగా నేర్చుకోవచ్చా, ఈ వర్క్ అనేది మనం ఇంత ఈజీగా కొట్టవచ్చా అనేటువంటి భావన మీకు కలుగుతుంది. మరి ఈ వర్క్ అనేది మనం ఎలా తీసుకోవాలి, ఈ వర్క్ అనేది అసలు ఎక్కడ ఉంటుంది, ఎలా ఉంటుంది, ఏంటి అనేది, ఎక్కడ తీసుకోవాలనేది పూర్తి వివరాలు ఇప్పుడు మీకు నేను చెప్తాను. సో ఇదేంటంటే, బయట మీరు వేల వేల రూపాయలు బయట మీరు నష్టపోవాల్సినటువంటి అవసరం లేకుండా అతి తక్కువ ధరలో ఇంట్లోనే కూర్చుని, మీరు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చుని పూర్తి స్థాయిలో ఒక మనిషి మీ పక్కన కూర్చుని నేర్పిస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఈ పూర్తి వర్క్ అనేది మీరు నేర్చుకోవచ్చు. అసలు ఈ వర్క్ అనేది ఏంటి, ఎలా తీసుకోవాలి, ఈ వర్క్ ఎలా ఉంటుంది అని ముందుగా మీరు ఒక ఉదాహరణ చూసి మాత్రం ఈ కోర్స్ తీసుకోవచ్చు. మీరు డైరెక్ట్గా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ముందుగా మీకు ఫ్రీ డెమో వీడియోస్ ఉంటాయి. ముందుగా మీరు ఫ్రీగా యాప్ ఎక్కించుకుని ఫ్రీగా డెమో వీడియోస్ అన్నీ చూసుకుని మీకు పూర్తి స్థాయిలో నచ్చితేనే మీరు తీసుకోండి. ఇందులో పూర్తిగా మీ ముందే గతంలో కొన్ని వేల మంది నేర్చుకున్నటువంటి కస్టమర్లు చేసినటువంటి వర్క్స్ ఉంటాయి అక్కడ. దాంతోపాటు వాళ్ళ అనుభవాలు ఉంటాయి. సో దాంతోపాటు డెమో వీడియోస్ ఉంటాయి. కాబట్టి మీరు పూర్తిగా యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ముందు ఫ్రీగా మీరు డెమోస్ అన్ని రిఫరెన్స్ అన్ని చూసుకుని ఆ తర్వాత మీకు నచ్చిన తర్వాత మాత్రమే ఈ కోర్స్ అనేది తీసుకోండి. ఈ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఏంటనేది ఇప్పుడు మీకు పూర్తిగా వివరంగా ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను. చూడండి చూడండి, ఈ యాప్ తీసుకోవడానికి మీరు మీ మొబైల్లో ప్లేస్టోర్ ఉంటుంది కదా, ఈ ప్లేస్టోర్ మీద ప్లేస్టోర్లోకి వెళ్ళి ఇక్కడ మీరు మగ్గం వర్క్ ఇక్కడ చూడండి, మగ్గం వర్క్ అని టైప్ చేయండి. మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి రాధాకృష్ణులు, ఇక్కడ రాధాకృష్ణ లోగో ఉంది కదా స్టార్టింగ్, ఈ రాధాకృష్ణ లోగో యాప్ వస్తుంది. దీన్ని మీరు ఇలా ముందు ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రిజిస్టర్ లాగిన్ అని వస్తుంది. మీరు ముందుగా అయ్యేవాళ్ళైతే ముందుగా మీరు రిజిస్టర్ అవ్వాలి. ముందుగా మీరు రిజిస్టర్ అయ్యి చూడండి ఫ్రెండ్స్, చూడండి మీరు యాప్ అనేది ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా కనబడుతుంది. ఇక్కడ స్టార్టింగ్ కోర్స్ అని చూసారు బ్లూ కలర్లో, ఈ కోర్స్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మీకు మగ్గం వర్క్లో రాధాకృష్ణుల బొమ్మతో ఇలా వస్తుంది. దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత పైన ఓవర్ వ్యూ కంటెంట్ అని చూసారు, ఇక్కడ ఓవర్ వ్యూ కంటెంట్, ఈ కంటెంట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు వీడియోస్ అన్నీ వస్తాయి. స్టార్టింగ్ డెమో వీడియోస్ అని ఉన్నాయి చూడండి, డెమో, ఈ డెమో నొక్కండి. ఇక్కడ మీకు డెమోస్ అన్నీ కనబడతాయి. స్టార్టింగ్గా ఈ వీడియో ఒక్క వీడియో చూడండి చాలు, మీకు మొత్తం మ్యాటర్ అవుతుంది. ఇదేంటంటే మీకు క్వాలిటీ అడుగుతుంది, ఏ క్వాలిటీలో కావాలనేది. బెస్ట్ క్వాలిటీలో చూడండి నెట్ ఉంటే, లేకపోతే ఏ క్వాలిటీ చూడండి. మనకి క్వాలిటీ అడుగుతుంది అంటే మీకు ఏ క్వాలిటీలో కావాలి అని. మీరు హై క్వాలిటీలోనే చూడండి, ఇలా హై క్వాలిటీలో చూస్తే సో ఇలా ఈ విధంగా ఉంటుంది మీకు క్వాలిటీ అనేది. ఓకేనా, ఈ విధంగా ఉంటుంది. సో ఈ ఒక్క వీడియో చూడండి చాలు, ఈ ఒక్క వీడియో చూస్తే మీకు టోటల్గా ప్రతిదీ అర్థమవుతుంది. ఓకేనా, థ్యాంక్ యూ. మీకు ఏ డౌట్ ఉన్నా చివరిన ఇచ్చినటువంటి నెంబర్కి కాల్ చేయండి.
థ్యాంక్ యూ.